Sánchez. విశాల్ పర్వాల్ మీడియం బౌలింగ్ టైప్ బ్రో, మీడియం పేస్ పేస్ రైట్ ఆమ్ ఓవర్, రైట్ ఆమ్ ఓవర్ అంట. కొంచెం బయటికి చాలు చాలు కాదు, గార్డు అటు ఇటు అయినట్టు. గ్రౌండ్ ఇట్లా క్రాస్ ఉన్నట్టు లేదు, ఇట్లా స్లోస్ ఉంది. ఇట్లా ఎట్లా తీసుకురన్నా ఇది, అంటే వెతికి వెతికి బాటే కదా. బ్రో ఎల్బీస్ నెయ్యేనా, ఎల్బీస్ నెయ్యేనా, ఎల్బీ నెయ్యే. బై సార్, లెగ్ బై సార్, ఎల్బీడబ్ల్యూస్ నెయ్యే. బైస్ అంటే బ్యాట్ తగలకుండా ఎన్ని కోట్లు ఉడకచ్చు. వైట్ బాల్ కాదు అన్న, ఇప్పుడు వాడికి తగలకు, వాడికి వాడి కాలుకి తగిలి వెళ్ళిపోయింది రన్ తిని లెగ్ బేస్ లో. వైట్ బాల్ నోపాలా, నోబు ఏం చేద్దాం మరి, ఐడియా లేదంట పిల్లడానికి. నోపిస్తున్నా మరి, నోపాల్ ఫీల్డర్ అవుట్, టీమ్ ఫీల్డర్ అవుట్ హే. నోబి అవుట్ థా భారత. ఫీల్డర్ షార్ట్ ఉన్నాడా, ఓకే ఓకే. అది వైడ్ ఒకటి ఎక్స్ట్రా పడ్డది, బ్యాక్ చేయడంట్లేదు అండ్ అంటే అది వైడ్ నోబు రెండు పడ్డాయి, వైడ్ నోబు రెండు పడ్డాయి. ఇది వైడ్ కాదు, ఒక వైడ్ ఒక ఇది నోబు. ఓకే వన్ వన్ అండ్ రాలేదు అండు పట్టు. లా టూ బాల్స్ బ్రో, టూ బాల్స్.
కంపల్సరీ డైరెక్షన్ పెట్టమంటాడు ప్రతి బాల్. రైట్ బాల్ బ్రో బౌలర్ నేమ్ మహేష్ పాటిల్. రైట్ మీడియం పేస్. ఏక్ మినిట్ ఇది అదే సెట్టింగ్స్ మార్చడానికి వస్తుందంట. డోంట్ షో వన్ సెకండ్ చూస్తాను. ఓకే 13 రన్స్ బ్రో. 13 రన్స్ రైటా మీడియం పేస్ చూడు. ఫోన్ అడ్డం వస్తున్నావు దీనికి సీట్లో పెడుతున్నావు చూడాలి వచ్చిన తర్వాత వస్తుందిరా వస్తుంది. అది పెద్ద పని మనకి అది ఒక ఊపాలి కదా లెక్క ప్రకారం గుడ్ స్టాప్. జనరల్ ఒకప్పుడు ఊపుతుంటే కదా అదే ఫోర్ బాల్స్ అయినాయి చూడండి. బాల్ లాస్ట్ బాల్ అవుట్ అది మంచి ఎల్బిడబ్ల్యూ మీద అవుట్ ఇచ్చేస్తుండే.
వంద ముందుకు వచ్చాం, తర్వాత కొంచెం తర్వాత తిరిగింది అనిపించింది. 23/2 విశాల్ పర్వాలేనా బ్రో? గాడ్ కంటిన్యూ రైట్ ఆ మీడియం బేస్. ఏది బ్యాట్ నేను నచ్చలే. అవునా, అంత బాగుంటుంది బాగుంటుంది అంటారు. నాదం తీసుకో. యా ఓకే ఓకే. బయటికిరా. వైట్ చేసుకుని అంటున్నారంటే కొంచెం పడతా ఉంటుంది. వైట్ చేసుకుని మంచిగా వేయడం లేదా పడతా ఉంటుంది. బాలింగ్ రాలేదు కదా, బాలింగ్ తీసుకురాలి. ఇది ఒక ఛాన్స్ రెడీ చేస్తున్నాను. లా టూ బాల్ చూడు. రేటు కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కదా, రేటు పెద్దగా ఉన్నట్టుంది. లాబాల్ చేతులకి నల్ల వేసుకున్నాం అనుకున్నాం. అవుట్ అది అరే అవి నల్ల ఉంటాయి తీసుకురావా, బ్లాక్ ఉంటాయి చూడు చేతి మీద వేసుకునేటివి. నల్లగైతున్నావా? యా ఓకే. ఆ ముందు దాంట్లో ఉంటాయి చూడు, లేదా మెయిన్ దాంట్లో ఉంటాయి. గాడ్ కంటిన్యూ చూడు, రైట్ ఆ మీడియం పేస్. ఫీల్డరింగ్ చెప్పారంటనా? అవి
కొంచెం లోపల తిరిగింది, తిరిగింది కాబట్టి ఎడ్జ్ అయింది, లేకపోతే మంచిది అయ్యలేదు. పడవాలా బ్యాటింగ్ అంటే నెక్స్ట్ ఏం గీక్కోలే కదరా, చిన్న చేసుకున్నావు ఏం గీక్కోలే అంట ఇట్లా. రవిగాడు అవుతాడంట, విశాల్ హైనా భాయ్, ఆప్కా నామ విశాల్ హైనా? థర్టీ ఫోర్ ఫోర్ అవర్స్ ఫస్ట్ బాల్ కదా మీరు ఆడింది.
बाहर लगा भैया, बाहर है भैया, बाहर है भैया, बाहर ही है भैया। मैं हाँ रिकॉर्ड चू सवा ऐसा ही डाला था तेरे दरवाजा था इंदौर ऊपर नहीं जब पलेगा नहीं जब पे हाँ ना कुछ हम लाए ना इन तो टाइम संबंध नहीं लगा फोर बॉल कुछ हम लोपल बैठना टाइम बिच नहीं సర్కిల్ లేదాడ కనిపిస్తలేదు నాకు ఓ 49 ఇక్కడ కూడా దండమైన వెళ్ళిపోతుంది భయ్యా మహేష్ ఐక్యా స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే నాలుగు బాల్ అయినా నో బాల్ కూడా కౌంట్ అయింది
ఇక్కడనే ఉన్నారు. అక్కడ పోతున్నట్టు బయటకి వెళ్ళి ఉంటాను తర్వాత ఇక్కడ కొట్టలేక రాదు గడ్డు చూసుకో ఓవర్ power play completed. బయట నలుగురేనా బాయ్ బాహర్ చార్ బాహర్ చార్ లో బాహర్ తీన్ లో भैया बाहर तीन लोग ఆడుతున్నావా తమ్ముడు చెప్పు ఎంపైర్ కి ఏదో విషయం ఉంటున్నావా వెళ్తున్నావా ఉంటున్నావా చలో రైట్ ఐటమ్ ఓవర్ ద వికెట్ నామ్ మనీ బ్యాట్ కొంచెం లేట్గా వచ్చింది అనిపించింది మరి
చెప్పడుగా అవునా గ్యాస్ చెప్పినా కదా గ్యాసే వచ్చి ఉంటుంది ఏమన్నా ఈనో తాగలేకపోతే రవి రవి లెగం పైరు రా నువ్వు ఇక్కడ రమ్మని జయంత్ నువ్వు వీడికి రా నేను పోతా ఆగు రాని ఆయన వచ్చినాక పోతా నేను తాగలేదు ఒరే దానికి కట్టాలి నెక్స్ట్ డోర్ ఎట్లా కట్టాలి కొత్త వాణి నువ్వు కూర్చో నువ్వు కూర్చొని పో సార్ కొత్త సరే నువ్వు ఇక్కడ రా ఆయనకిరా ఇప్పుడే కెమెరా తీసేద్దాం అనుకున్నా ఏమొద్దన్నాడు ఆడన్న కొట్టిన కొట్టిన కొడతాడేమో అని ఇప్పుడు కొట్టిన కదా ఇప్పుడు షాట్లు కొట్టాడు